కాకినాడ జిల్లా పత్తిపల్లి మండలంలో రాయల్ బెంగాల్ టైగర్ గత నెల రోజులుగా నాలుగు మండలాలను ఇటు ఈలేశ్వరం, పత్తిపాడు, శంఖవరం తాజాగా రౌతులపొడి. ఈ నాలుగు మండలంలో గల ప్రజలను పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఇప్పుడు రౌతులపొడి మండలం ఎస్ పైరిపాలెంలో ఒక ఆవును చంపి సగం తినేసింది, మరొక ఆవును తీవ్రంగా గాయపరిచింది. ఇటు అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలంకి చేరుకొని పులి పాదముద్రలు సేకరిస్తున్నారు. పులి మళ్ళీ ఆహారం కోసం ఇటు వచ్చే అవకాశాలు ఉండడంతో అక్కడ బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు పులి అటవీ శాఖ అధికారులకు చెక్కకపోవడం, మధ్యప్రదేశ్ నుంచి తొడబా సాంకేతిక నిపుణులు రాకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటు రౌద్రపూడి మండలంలో ప్రజలను చీకటి పడ్డాక బయటకు రావద్దని, ఒంటరిగా ఎక్కడ కూడా తిరగవద్దని, అలాగే తమ పాడి పశువులను ఇంటి వద్దే కట్టివేయమని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.